పేరుతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం బాగమతి. అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా. చంచల ఒక ఐఏఎస్ ఆఫీసర్, శక్తిని చంపినందుకు గాను జైల్లో శిక్ష అనుభవిస్తుంది. సీన్ కట్ చేస్తే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న రాజకీయ నాయకుడు ఈశ్వర్ ప్రసాద్. అయితే 6 నెలల్లో 12 పురాతన దేవాలయాల్లో విగ్రహాలు దొంగిలించబడడం జరుగుతుంది. అయితే ఈ దొంగతనం నేరాన్ని ఈశ్వర్ ప్రసాద్ పై వేసి అతనిపై ప్రజలకున్న మంచి పేరును చెడగొట్టాలని సిబిఐ వైష్ణవిని నియమిస్తారు. ఇందులో భాగంగా ఈశ్వర్ ప్రసాద్ వద్ద 2 ఏళ్లు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన చంచలతో ఎలాగైనా నిజాలు చెప్పించాలని వైష్ణవి ప్రయత్నిస్తుంది. అసలు వైష్ణవిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఈశ్వర్ ప్రసాద్ పై ఎందుకు మచ్చ వేయాలని అనుకుంటారు? చంచల ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? భాగమతి ఎవరు అనే అంశాలు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడాల్సిందే. భాగమతి సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అనుష్క అని చెప్పుకోవాలి. చంచల ఐఏఎస్ భాగమతి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. చంచల పాత్రలో అనుష్క చాలా బాగుంది. బొద్దుగా ఉన్న అనుష్క తన డ్రెస్సింగ్ స్టైల్తో చాలా ముద్దుగా కనిపించింది. కానీ ఈ బొద్దుతనమే కాస్త మైనస్ అని చెప్పుకోవాలి. ఇక నటిగా తన పాత్రలో మాత్రం ఒదిగిపోయింది. ట్రెడిషనల్ లుక్ లో అనుష్క తన కళ్ళతోనే హావభావాలను పలికించేసింది. ముఖ్యంగా బాగమతి కోటలో అనుష్క చేసిన నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత అనుష్కలో మరో 2 షేడ్స్ కనిపిస్తాయి. కోటలో భయపడే అమ్మాయిగా అలాగే బాగమతిగా అనుష్క బాగా చేసింది. బాగమతి పాత్రలో అనుష్క లుక్ చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్లలో అనుష్క అదరుగొట్టేసింది. అలాగే శక్తి పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనుష్క ఉన్ని ముకుందన్ల జోడీ బాగుంది. సిబిఐ అధికారి వైష్ణవి పాత్రలో నటించిన ఆశా శరత్, ఇన్స్పెక్టర్ సంపత్ పాత్రలో నటించిన మురళీ శర్మ కథలో కీలక పాత్రలో బాగా చేశారు. ఇక ఈశ్వర్ ప్రసాద్ గా నటుడు జయరామ్ తన నటన అనుభవాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. 2 వేరియేషన్స్ ను బాగా చూపించారు. ఇక ప్రభాశ్రీను, ధనరాజ్, విద్యులేఖ రామన్లు వారి వారి పాత్రలో బాగా చేశారు. సినిమా విషయానికొస్తే భాగమతి సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళంతా మళ్లీ ఇదేదో అరుంధతి, పంచాక్షరి వంటి రొటీన్ సినిమానే అని అనుకుంటారు. కానీ భాగమతి సినిమా ప్రారంభం నుంచే ఒక ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. సినిమా ప్రారంభమైన 10 నిమిషాల తరువాత ఇంటర్వెల్ బ్యాంక్ వరకు ఏం జరుగుతుందో ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఊహించేసుకోగలరు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సింపుల్ గానే ఉన్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేశాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను మాయ చేయడంలో విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ మది సక్సెస్ అవ్వగా అందుకు తమన్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశాడు. కానీ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అంత మ్యాటర్ ఏం లేదనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెకండ్ హాఫ్ కూడా ఇంతే ఉంటుందేమో అని భావన కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లోనే అసలైన అన్ని ట్విస్ట్లు రివీల్ చేయడం బాగుంది. ప్రతి ట్విస్ట్ కూడా ప్రేక్షకుడికి ఊహించని స్థాయిలో ఉండడం విశేషం. సింపుల్ ట్విస్ట్లే అయినప్పటికీ కథనం పరంగా బాగున్నాయి. ముఖ్యంగా భాగమతిగా అనుష్క చేసిన సీన్స్ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో స్టోరీ, డైలాగ్స్ కంటే స్క్రీన్ ప్లే హైలైట్ అని చెప్పుకోవచ్చు. చూసే ప్రేక్షకులకు భాగమతి అంటే ఏంటి అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంచడం బాగుంది. ఇక చివరిలో అనుష్క పాత్రలో కూడా ట్విస్ట్లు బాగున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లో నెరేషన్ తో సాగడం, సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడా సాగదీసే సీన్లు ఉండడం ప్రేక్షకులకు బోర్ని కలిగిస్తుంది. అలాగే సినిమా మొత్తంలోనూ కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఫైనల్ గా చూసుకుంటే అనుష్క ఖాతాలో మరో హిట్ చేరిందని చెప్పుకోవచ్చు. ఇక దర్శకుడిగా అశోక్ తన సత్తా ఏంటో చూపించాడు. పిల్ల జమీందార్ తో పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాను చూపిస్తే ఈ భాగమతితో కమర్షియల్ థ్రిల్లర్ ను చూపించాడు. కథలో కాస్త కొత్తదనం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు అశోక్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు బాగున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. ఈ సినిమాను థియేటర్లో తప్ప మిగతా ఎక్కడ చూసినా కూడా అంత ఇంపాక్ట్ రాదేమో అని అనిపించేలా తన రికార్డింగ్ తో అదరగొట్టేశాడు. ఇక మధ్య సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర వర్క్ బాగుంది. భాగమతి సెట్ వర్క్ లో ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా నిలిచింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. యువి క్రియేషన్ సంస్థ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరగా భాగమతి సినిమా ట్రైలర్ చూసి ఇదేదో రొటీన్ దయాల కథే, బూత్ బంగ్లా స్టోరీయే అనుకునే వాళ్లకు ఈ సినిమా కొత్త ట్రీట్ ను అందిస్తుంది. కానీ ఫైనల్ గా సౌండ్ మాత్రం అరాచకం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.